విశాఖ హుక్కైనా జిందల్ స్టీల్ అయినా మీ ఇంటికి వాడి ఇనుమైనా మా కొండల నుంచి తీయాల్సింది. హాయ్ అండి, నేను మీ కేడర్ అదిరణ్ కొండతర్రా. జలగొన్నారు, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలోనే సహజసిద్ధమైన ఇనుము తయారీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఇనుము రాయి, దీంతో ఇనుము తయారు చేస్తారు కొన్ని కెమికల్ కలిపి. రండి మరి చూద్దామను ఇనుము ఎలా తయారవుతుందో. నా చుట్టుపక్కల ఉన్న ఈ కొండలన్నీ ఇనుము ఉందండి. చాలా దశాబ్దాలుగా నుంచి ఇనుము అన్నది తీస్తున్నారు. ఇది తరగిన సంపద అండి. కాకపోతే మొన్న కరోనా టైంలోనే ఆపేశారు ఈ ఇనుము తీయడం అన్నది. ఇదిగోనండి, ఇదే ఇనుము. ఇక్కడ పెద్ద కంపెనీ ఉండేదండి, కాకపోతే కరోనా వల్ల ఆపేశారు. అందుకే మనకు పర్మిషన్ వచ్చింది. రండి ఇంకా మొత్తాన్ని చూపిస్తాను, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను వీడియో. చూసారండి ఈ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఇనుముతో ఉన్నాయండి. అలాగే ఈ చుట్టుపక్కల కొండలన్నీ తవ్వి ఇక్కడ ఈ మిషన్లో పడతారండి. ఇక్కడ నుంచి తెచ్చిన ఇనుము అంతా ఇక్కడ శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత ఈ జల్లులో జల్లిస్తారండి. మంచి మెటీరియల్ అంతా పక్క తీసి చెడ్డ మెటీరియల్ అంతా పక్క తోసేస్తారండి. మంచిదంతా ట్రక్లోకి ఎక్కి జల్లుడు పట్టిన తర్వాత ఇనుము ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి నాతో పాటు. ఆ కొండపైన ఉన్న ఇనుము అంతా ఈ జల్లుడి మీద వేస్తారండి. ఈ జల్లుడు అలాగా వెళ్ళి అక్కడ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత మంచి ఇనుము అంతా వేయండి. ఇలా కుప్పల కింద పోస్తారు. ఇక్కడ తుప్పలు ఎక్కువ వస్తాయి, అందుకని మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇదిగోనండి, ఇదంతా ఇనుమే. ఇది చిన్నదండి, అలాగే ఇది చాలా పెద్దది. చూడండి, సాధారణ రాయి కన్నా ఇది చాలా కొంచెం బరువు ఉందండి. అలాగే ఒరిజినల్ ఇనుము అండి, ఇది చాలా బరువు ఉంది. ఈ కంపెనీ వచ్చిన తర్వాత ఇక్కడున్న పక్షులు అలాగే జంతువులు మొత్తాన్ని వెళ్ళిపోయండి. అలాగే ఇక్కడ బాగా ప్రసిద్ధి ఏంటంటే ఎదురుకల్ప అండి. చాలా ఉండేది ఎదురుకల్ప. ఇప్పుడైతే అక్కడక్కడ చూడండి అంతరించిపోతున్న జాతులు కూడా ఉన్నాయి. రండి ఇంకా పైకి చూపి వెళ్దామను. ఆ బెల్ చెప్పాను కదండి, అలా ఫిల్టర్ పట్టగా ఈ వేస్ట్ చోరికి అంతా ఇక్కడ కుప్పల కింద పోసేస్తారండి. ఇదంతా వేస్ట్ చోరికి అండి. ఇది ఇదంతా మట్టే. ఇక్కడ లారీలు పైకి వెళ్ళడానికి దారి చేశారండి. ఈ చుట్టుపక్కల తవ్విన ఇనుము అంతా ఇక్కడ కుప్పల కింద పోసారండి. చూపిస్తాను రండి. ఇదిగోనండి, ఆ బాబాయ్ తేల్చపోతున్నాను, చాలా బరువు ఉంది. మామూలు రాయి కన్నా ఈ రాయి చాలా బరువు ఉందండి. ఇదేనండి ఒరిజినల్ ఇనుము, చూడండి. ఇదిగోనండి, ఇక్కడ పెద్ద పెద్ద కుప్పల కింద పోసారు కదా, మంచి మంచి రాళ్ళు తీసి ఈ తొట్టులో వేస్తారండి. ఈ తొట్టులు వేసి అక్కడ మిషన్ దగ్గర పట్టుకెళ్తారు. చూడండి, చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని రాళ్ళే. మొత్తానికి అయితే కొండ ఎక్కామండి. ఇది అప్పుడులోనే చాలా జంతువులు పక్షులు ఉండేయండి, చాలా పెద్ద కొండ. ఇప్పుడైతే సగం తవ్వేశారు చూడండి, చాలా బట్ట బట్టలు చేశారు. నా వెనకాల ఉన్న ఆ కొండలున్నాయి కదండి, ఆ కొండలు తవ్వాలంటే ఎన్ని మిషన్లు ఉన్నా లేబర్ అన్నది ఉండాలండి. ఒరిస్సా వాళ్ళు వస్తారండి ఇలాంటి రిస్క్ పని చేయడానికి. ఇదిగో చూడండి, వాళ్ళు ఆ లేబర్ ఉండడానికి ఇక్కడ రేకుల షెడ్లు వేసారు. అలాగే మోటార్లు ఉన్నాయి అక్కడ. ఇదిగోనండి, ఇవన్నీ రేకుల షెడ్లే. ఆ కొండ మీద తవ్విన సొరికంతా ఇక్కడ లారీలతో వస్తాయండి. ఏం మిషన్ మీద ఎన్ని టోన్లు తవ్వారు అన్నది ఇక్కడ లెక్కేస్తారు. ఇదిగోనండి, ఇది ఇదేనండి ఏం మిషన్. ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నానండి. అలాగే పూర్తి వీడియో తీద్దామని చాలా ఆతృతగా వచ్చామండి. అక్కడ అడిగాం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇనుము రా మెటీరియల్ని మీకు చూపించాను కదండి, మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు గంట సింబల్ నొక్కండి. ఇట్లు మీ కేడర్ కొండతర్రాజు, నమస్కారం.